అభివృద్ధి జరుగుతుంటే ధర్మం ఎక్కడో గెలుపు అక్కడని ఈటల రాజన్న జగపడ్డ మన పల్లెలన్నీ దండు కదిలేరన్న గద్దేలు మాయని కులవునా ఈటల రాజన్న జగపడ్డ మన పల్లెలన్నీ దండు కదిలేరన్న అభిమానం అభివృద్ధి జరుగుతుంటే ధర్మం ఎక్కడో గెలుపు అక్కడని ఈటల రాజన్న अंदर दयचे दयचे अंदर गणेश उद्यम नेता ఈటల రాజేందర్ గారు రఘునందన్ రావు గారు ప్రశ్నించే గొత్తు రఘునందన్ రావు గారు వేదికపైకి విచ్చేశారు కాబట్టి దయచేసి సోదరులారా వారి వారి సీట్లలో ఆశీర్వాదం కావాలి బోనాలకు దారివాల బోనాలకు దారివాల దయచేసి అందరూ కూడా ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం అన్నా దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలి దయచేసి తప్పు కాపాడడం చేసుకోవద్దు అన్నా దయచేసి అందరూ కింద కూర్చోవాలి అన్నా దయచేసి వేదిక పైకి పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి దయచేసి అర్థం చేసుకోండి అన్నా దయచేసి స్టేజ్ పైకి పిలిచిన వాళ్ళే రావాలి అన్నా ప్లీజ్ రండి కిందికి రండి తక్కిన వాళ్ళంతా అన్నా ప్లీజ్ ఎవరు మీది రావద్దు అన్నా దయచేసి అర్థం చేసుకోగలరు అన్నా దయచేసి అర్థం చేసుకోగలరు కూర్చోవాలి దయచేసి ఫోటో కాల్ ఉంటది దాని తర్వాత అందరూ కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంటది దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంటది కానీ దయచేసి ముంగట్లో కొద్దిగా వారందరికీ కూడా పేర్లు పిలుస్తాము వరుసగా అట్లా కూర్చోవాలి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఒక నమస్కారం ఇప్పుడు మన జిల్లా నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని అదే విధంగా నియోజకవర్గ నాయకుల్ని సాధారణంగా మనం డాస్ మీదకి వేదిక మీదకి ఆహ్వానిస్తాం దయచేసి మీరందరూ కూడా కొంచెం కిందికి దిగండి కొంచెం ఏలని పోనీయాలమ్మా ఎక్క జల్లని అటు సైడ్ పోనీయండి మీరు కూడా అటు ముందుకు పోవాలమ్మా స్టేజ్ ముందు అటు జరగాలి తెలుగు అర్థమైతే జరగాలి అంటున్నా మీరే అంత కుర్చీలు ఖాళీ అటు నడవాలి దయచేసి డాస్ ముందు ఎవరు ఉండదబ్బా నరసింహులు ఆంజనేయులు స్వామి చందు చెప్పించుకోవద్దు పేరు పెట్టుకొని డయాస్ ఖాళీ చేయాలమ్మా ముందు ఖాళీ చేయాలి అక్క జల్లని నాడు పోనీయండి ఆ బోనాలు తీసుకొని వచ్చిన వాళ్ళని దాంట్లో పోనీయండి అమ్మా దయచేసి వాలంటీర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్క జల్లని నాడు పంపండి బతుకమ్మలు బోనాలు తెచ్చిన వాళ్ళు నాడు పంపించండి అమ్మా దయచేసి ఇది ఖాళీ చేయాలి రెండు నిమిషాల్లో డయాస్ కూడా ఖాళీ చేయాలమ్మా ప్లీజ్ దయచేసి అతిథుల్ని చాలామందిని వేదిక మీదకి పిలవాలంటే ముందు డయాస్ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది తమ ఇక్కడ ఉన్న వాళ్ళంత అన్న నడవాలి దయచేసి రెండోసారి చెప్పించుకోవద్దు ప్లీజ్ చలో దయచేసి
ఉపేందర్ ఉపేందర్ దించండి దించేసేయండి అన్నట్లాంటి కుర్చీలు ఉన్నాయి రండి అటు అక్కజల్లెలాడు కూర్చోబెడతామే ఏ నరేందర్ వాళ్ళని తీసుకెళ్ళాడు కూర్చోబెట్టు స్టేడికి రైట్ సైడ్ కూర్చోబెట్టు నరేందర్ అక్క ఇటువైపు రండి స్టేజ్ కుడివైపు రండి అక్కడ రండి సార్ వాళ్ళందరిని పంపించేది కూర్చోబెట్టు కొద్దిసేపు డయాస్ క్లీన్ అయితే మిగతా వాళ్ళందరినీ పిలుస్తామమ్మా ప్లీజ్ మీటింగ్ అయ్యే వరకు దయచేసి అందరు కూడా ఆ వెనక ఉన్నటువంటి ఒక నాయకులందరూ కూడా వచ్చి సభా మండపంలో టెంట్ కింద దయచేసి కూర్చోవలసిందిగా మళ్ళీ ఒకసారి వినిపిస్తాను విజ్ఞప్తి. ఇక్కడ ఎడం పక్కన దయచేసి నాయకులందరూ కూడా ఇక్కడికి రండి, చాలా సమయం పడుతుంది, అందరు వచ్చి టెంట్ కింద కూర్చోవలసిందిగా మరొకసారి మనవి. సమావేశానికి వచ్చినటువంటి ఒక నాయకులందరూ కూడా దయచేసి టెంట్ లోపల చైర్లు ఉన్నాయి, చైర్ల మీద కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యొక్క అనేక మంది నాయకులు ఉన్నారు, వారిని మేము పిలుస్తాము. దయచేసి మొట్టమొదట కొంచెం మిగతా పెద్ద నాయకులకు పిలిచిన వాళ్లకు తప్పకుండా చైర్లు ఇవ్వాలి, మనం వాళ్ళని మనం సన్మానించుకుంటాం. పిలువిగా ఈరోజు గజ్వేల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొట్టమొదటిసారి అడుగుపెట్టినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎలక్షన్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ చెప్పలతో స్వాగతం పలకాలి, రెండు చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా రథసారథి దూది శ్రీకాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ దుబ్బాక టైగర్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి ఓఎస్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఎన్నికల ప్రవాస ప్రభారి కర్ణాటక మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరు చెప్పడంతో స్వాగతం పలకాలి. అదేవిధంగా ములుగు జిల్లా ఇన్ఛార్జి వెంకటరమణ గారికి స్వాగతం, సుస్వాగతం. పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లు రామ్రెడ్డి గారికి, అదేవిధంగా గురువారెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆగుల రాజయ్య గారికి, అదేవిధంగా డాక్టర్ నరేష్ బాబు గారికి స్వాగతం. రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాదరావు గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్ గారు, నల్లగమ్మ శ్రీనివాస్ గారు, అంజనేయ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జిల్లా కార్యదర్శి కుడికెమ్మల రాములు గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్ గారికి, అలాగే అసెంబ్లీ ప్రభారి బి శ్రీనివాస్ గారికి, అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా గారికి, కో కన్వీనర్ ఎల్కడి సురేష్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం సీనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా దళిత మోర్చా నాయకులు యాదగిరి గారికి,
అలాగే కౌన్సిలర్ తుప్రాన్ గారికి స్వాగతం. అదేవిధంగా నందల సీని గారికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కల్చరల్ సెల్ కన్వీనర్ వీరందరూ కూడా వీరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ గజ్వేల్ టౌన్, పంజాల అశోక్ గౌడ్ గజ్వేల్ మండలం, కోదండం శ్రీనివాసరెడ్డి గారు జగదేపూర్ మండలం, రమేష్ గారు ములుగు మండలం, రమేష్ గారు మర్దూ మండలం, శ్రీకాంత్ గారు వర్గల్ మండలం, శశిధర్ రెడ్డి గారు కొండబాక మండలం, మహేష్ గౌడ్ గారు తూప్రాన్ టౌన్ మండలం, మహేష్ యాదవ్ గారు గజ్వల్ తూప్రాన్ మండలం, అదేవిధంగా మనోహరాబాద్ అధ్యక్షులు నరేంద్ర చారి గారికి మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా బాలేష్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఉడత మల్లేశన్న గారికి, ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు అమర్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కట్ట భాగ్యలక్ష్మక్క గారికి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దరం యాదగిరి గారికి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివ గారికి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మన్నె శ్రీనివాస గారికి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారికి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గారికి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు సభాధ్యక్షత వహించాల్సిందిగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకర్ గారు కొడతా ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా అనేక మండలాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ఓటర్లు ఈరోజు గజ్వేల్ విజయశంకరావానికి వచ్చినటువంటి యొక్క గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం నుంచి స్వాగతం పలుకుతుంది. ఈ కార్యక్రమం మనందరికీ బాగా తెలుసు. ఈరోజు ఈ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని ఛాలెంజ్ చేసి నేను గజ్వేల్లో పోటీ చేస్తున్నాను, గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని ఒక సవాల్ని విసిరి ఈ యొక్క సమావేశానికి మనందరి మధ్యన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వారికి ఈ సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు సాయిబాబా మధు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డైనమిక్ లీడర్ శ్రీ ఈటల రాజేంద్ర గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ ఒక్కసారి చేతులతోటి ఈ యొక్క అభిమానాన్ని మనం కూడా చాటుకోవాలి. దయచేసి అందరూ నిలబడి ఒక్కసారి చప్పట్ల స్వాగతంతో నిలబడి చేయండి ఒక్కసారి. ఈరోజు మన ఈటల రాజేంద్ర గారు మన నాయకులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. వారు తప్పకుండా ఈ ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సీఎం కేసీఆర్ గారిని ఓడగొట్టి ఈ అసెంబ్లీకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాగలుగుతారని పరిపూర్ణ విశ్వాసంతో మనం వారిని సన్మానించుకుంటాం. దయచేసి ఒక్కసారి దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ రఘునందన్ రావు గారిని కూడా ఈ సన్మాన కార్యక్రమంలో వారిని కూడా మనం సన్మానిద్దాం. వారు కూడా తిరిగి దుబ్బాక ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి తిరిగి మరొకసారి విజయకేతనం ఎగిరేస్తారు. వారికి కూడా మనం సన్మానించుకున్నాం. దయచేసి ఒక్కసారి చప్పట్లతోటి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని అభినందించండి.
ఈ కార్యక్రమంలో మిగతా వేదిక మీద ఉన్న నాయకుల్ని ఇప్పుడు ఈ ఈట నాయన్న గారిని గొల్ల కుర్మలు సన్మానిస్తారు. దయచేసి అందరు కూడా గట్టిగా భారత్ మాతాకి జై జై మాత, జై జై మాత, జై జై ఈటల భారత్ మాతాకి. సన్మాన కార్యక్రమం ఈటల ఇక్కడ ఉన్న వాళ్ళంతా దయచేసి మీరందరు కూడా ఇక్కడ సభా మండపం లోపలికి టెంట్ కిందకి వెళ్ళగలరు. దయచేసి అందరు కూడా ప్లీజ్ మీ అందరికి మేము ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్న కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ నాయకులందరూ కూడా దయచేసి అందరు కూడా టెంట్లోకి వెళ్ళండి. అక్కడ మనకు కుర్చీలు కూడా ఉన్నాయి, నీడ కూడా వస్తుంది. దయచేసి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడం పక్కన దయచేసి అందరు ఖాళీ చేయండి. ఇక్కడ అందరు కూడా శ్రీకాంత్ మహేష్ కొంతమంది ఇక్కడ పంపించండి వెనుకకు. కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రముఖ నాయకులు టిఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా కుల సంఘాల నుంచి, పుర ప్రముఖుల నుంచి చాలామంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. చేరికల కార్యక్రమం ఉంటుంది. అది మన ఈ యొక్క ఈరోజు ఈటల రాజేంద్ర గారు సమక్షంలో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. భారత్ మాతాకి ఒకసారి చేరికల లిస్టు భాస్కర్ గారు ముఖ్యమైనటువంటి ఒక నాయకుల్ని వేదిక మీదకి పిలుస్తున్నాం. ఆ నాయకుల యొక్క చిన్న పరిచయం, అదేవిధంగా రాజేంద్ర గారు మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారి సమక్షంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఒకసారి భాస్కర్ వారికి గజ్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కండువాలతో వారిని ఆహ్వానిస్తారు. కండువాలతో వారిని ఆహ్వానించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టుగా మన ఈటల రాజేంద్ర గారు అంతిమంగా ప్రకటిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు చరిత్రలో గజ్వేల్ కొత్త చరిత్ర రాయనున్నది. ఎందుకంటే ఈరోజు వివిధ పార్టీల నుండి గజ్వేల్ నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈరోజు ఈటల రాజేంద్ర గారి సమక్షంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు, ఈటల రాజేంద్ర గారి సమక్షంలో పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా ఈటల రాజేంద్ర గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాదాడి జశ్వంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు, వారు కూడా ఈరోజు ఈటల రాజేంద్ర గారి సమక్షంలో గాజుల భాస్కర్ గారు వారికి, ఈటల రాజేంద్ర గారు గాడిపల్లి భాస్కర్ గారు వారికి ఈటల రాజేంద్ర గారు కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు.
యశ్వంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు వారిని కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా రాజేందర్ గారిని కోరుతా ఉన్నాం. కాట్లే సార్ టేకలపల్లి రామరెడ్డి గారు ఎక్స్ ఏఎంసి చైర్మన్ గారు వారిని సాధారణంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా ఇటల రాజేందర్ గారిని కోరుతా ఉన్నాం. పెద్దిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మండల ప్రెసిడెంట్ సింగం సత్యయ్య గారు